హాయ్ ఎవ్రీవన్, మనం ఈ వీడియోలో ప్రధానంగా రెండు అంశాల గురించి చర్చించుకుందాం. ఒకటి, మొదటగా ఉపాధ్యాయులకి టెట్ నిర్వహించాలని చెప్పేసి విద్యాశాఖ డైరెక్టర్ని కలిసినటువంటి ఉపాధ్యాయ సంఘాలు, అదేంటి ఉపాధ్యాయులకు అని స్పెసిఫిక్గా, సో ఆ అంశం గురించి క్లారిటీగా మాట్లాడుకుందాం. ఈ టెట్ కనుక నిర్వహిస్తే ఏం జరుగుతుంది, ఎలా ఇంత ఎవరికి న్యాయం జరుగుతుంది, ఎవరికి అన్యాయం జరుగుతుంది, అన్ని క్లియర్గా మాట్లాడుకుందాం. రెండో అంశం, జీవో నెంబర్ 46 ద్వారా ఏదైతే ఇబ్బందులు జరుగుతున్నాయో వాటన్నింటిని పునఃసమీక్షించాలని చెప్పేసి ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ అభ్యర్థులు వాళ్ళ శాసనసభ సభ్యులకి విరతి పత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కలిసి, సార్ ఇలా రాష్ట్రంలో కానిస్టేబుల్ అభ్యర్థులకు ఇలా అన్యాయం జరుగుతుంది, దీని గురించి ఆలోచించండి అని చెప్పేసి ఆ వినతి పత్రాలు తీసుకుని వెళ్ళి సీఎం గారికి కలిసి సీఎం గారితో విషయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా కానిస్టేబుల్ ఫలితాలలో జరిగినటువంటి అవకతవకలు, మిస్టేక్స్ అన్నింటినీ రెక్టిఫై చేసి వాటిని సాల్వ్ చేయాలని చెప్పేసి కూడా అడగడం జరిగింది. సో ఈ రెండు అంశాల గురించి వీడియో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి చూడడం ప్రారంభించండి. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఒకసారి లైక్ చేసి చూడడం ప్రారంభించండి. ఇక విషయంలోకి వస్తే, నిన్న విద్యాశాఖ డైరెక్టర్ని కలిసినటువంటి ఉపాధ్యాయ సంఘాలు వాళ్ళు ప్రధానంగా మాట్లాడిన అంశం ఏంటంటే, మీరు పదోన్నతులు ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళండి, పదోన్నతులను కల్పించడానికి అడ్డంకిగా టెట్ ఉంది కాబట్టి మీరు ఉపాధ్యాయుల కోసం టెట్ కండక్ట్ చేయండి అని స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. గతంలోనేమో డిపార్ట్మెంటల్ టెస్ట్ లాగా ఒక టెస్ట్ కండక్ట్ చేసి దాంట్లో క్వాలిఫై అయిన దాన్నే టెట్గా పరిగణించాలని చెప్పేసి అడిగితే, ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వము ఎన్సిటిఈ దృష్టికి తీసుకెళ్తే, లేదు లేదు అలా ఉపాధ్యాయుల కోసం సపరేట్గా ఇంటర్నల్ డిపార్ట్మెంటల్ టెస్ట్ లాగా పెట్టడానికి ఏం లేదు, ఓపెన్ టెట్టే అందరితో పాటే పెట్టాల్సిందే అని చెప్పేసి ఎన్సిటిఈ తేల్చి చెప్పేసరికి ఇక చేసేది ఏం లేక ఇప్పుడు టెట్ కండక్ట్ చేయండి అంటున్నారు. కానీ గతంలో ఎన్నడూ కూడా ఉపాధ్యాయుల డిఎస్సి కండక్ట్ చేయండి, నిరుద్యోగుల కోసం టెట్ కండక్ట్ చేయండి అని చెప్పేసి ఏ రోజు కూడా ఉపాధ్యాయ సంఘాలు మాట్లాడలేదు. కానీ ఈరోజు ఏంటంటే వాళ్ళ ప్రమోషన్లకి టెట్ కంపల్సరీ కాబట్టి ఇప్పుడు టెట్ కావాలి అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు తప్ప, నిరుద్యోగులకు ఎక్కువ మందికి అవకాశం కలగాలి, అందరికీ న్యాయం జరగాలని చెప్పేసి ఉద్దేశం వాళ్ళకు లేదు. బట్ మనం ఇక్కడ టెట్ కండక్ట్ చేయాలా వద్దా అనే విషయానికి వస్తే, టెట్ కండక్ట్ చేయని, దానివల్ల నష్టం అనేది ఎవరికి ఉండదు, కానీ టెట్ పేరిట మళ్ళీ చాలా కాలయాపన చేస్తేనే ప్రమాదం, ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే టెట్కి డిఎస్సికి కలిపి ఒకేసారి షెడ్యూల్ ఇవ్వండి, దానివల్ల అందరికీ న్యాయం జరుగుతుంది. ఎలా అంటే, నేను నా ప్రకారం చెప్తున్నాను, సో ఇదే చేయాలని లేదు, బట్ ఇలా చేస్తే అందరికీ న్యాయం జరుగుతుంది. అదేంటంటే డిసెంబర్ మంత్ ఎండ్ లోపు టెట్ కమ్ డిఎస్సి నోటిఫికేషన్ ఒకేసారి వేసి టెట్కి 2 నెలల సమయం ఇచ్చి, అంటే జనవరి ఫిబ్రవరి కంప్లీట్గా టెట్కి సమయం ఇచ్చి మార్చి 1st వీక్లో టెట్ కండక్ట్ చేసి మార్చి ఎండ్లోపు టెట్ రిజల్ట్స్ ఇచ్చేసి మళ్ళీ ఏప్రిల్ మే 2 నెలల సమయం ఇచ్చి జూన్లో మనకు డిఎస్సి కండక్ట్ చేసేసి జూన్ ఎండింగ్ ఆర్ జూలై 1st వీక్లో డిఎస్సి రిజల్ట్స్ ఇచ్చేసి ఆగస్టు వరకు టీచర్స్ అందరూ స్కూల్లో ఉండే విధంగా, స్కూల్కి వెళ్ళే విధంగా ప్రణాళిక రచిస్తే అందరికీ న్యాయం జరుగుతుంది. ఇక ఓన్లీ టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏం చేస్తారు, జనవరి ఫిబ్రవరి 2 నెలలు టెట్కి సీరియస్గా ప్రిపేర్ అవుతారు, టెట్లో క్వాలిఫై అయిన తర్వాత ఏప్రిల్ మే మళ్ళీ డిఎస్సికి ప్రిపేర్ అవుతారు. అదే ఓన్లీ డిఎస్సికే ప్రిపేర్ అవుతుంది, మాకు ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయ్యామో, మేము ఓన్లీ డిఎస్సికే ప్రిపేర్ అవుతాం అనుకున్న వాళ్ళు ఈ 4-5 మంత్స్ కంప్లీట్గా డిఎస్సి మీదే ఫోకస్ చేసుకుంటారు. సో ఇక్కడ టెట్ వాళ్ళకి న్యాయం జరుగుతుంది, అక్కడ డిఎస్సి వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అట్లా కాకుండా ఇప్పుడు మరి ప్రమోషన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు కొద్దిమంది ఏం అడుగుతున్నారు అంటే టెట్ కంప్లీట్ అయిపోయి ప్రమోషన్స్ అయిపోయిన తర్వాత ఖాళీ వేకెన్సీస్ వచ్చిన తర్వాత, సో క్లారిటీ వచ్చిన తర్వాత ఇవ్వాలి, కొంచెం లేట్ అయినా పర్లేదు అంటున్నారు. కానీ సో కొద్దిమంది దృష్టిలో లేట్ అయినా పర్లేదు అని చూస్తున్నారు, కానీ చాలామంది 5-6 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఇంకొక 1 ఇయర్ ఇంకొక 6 మంత్స్ అని వెయిట్ చేయడం వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ ప్రమోషన్ల ప్రక్రియను వేగంగా పూర్తి చేసి మార్చిలో టెట్ రిజల్ట్స్ వస్తే కనీసం 1 నెల సమయం తీసుకొని ఏప్రిల్లో అయినా సరే ప్రమోషన్లు కంప్లీట్ చేసేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది ఇప్పుడు క్వాలిఫై కాని వాళ్ళు, టెట్లో క్వాలిఫై కాని వాళ్ళు ఎంతమంది, 1 లక్ష మందో 2 లక్షల మందో ఎంతమంది ఉంటారో తెలియదు, కానీ ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయిపోయిన వాళ్ళు 3 నుంచి 4 లాక్స్ మెంబర్స్ ఉంటారు. వీళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు, ఏదో 6 మంత్ 1 ఇయర్ నుంచి కాదు, ఆల్రెడీ 2017లో టెట్ డిఎస్సి అయిపోయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటివరకు ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ నుంచి ఎదురు చూస్తున్నారు. కాబట్టి సో అందరికీ న్యాయం జరిగే విధంగా టెట్ కండక్ట్ చేయాలి, అదేవిధంగా డిఎస్సి కండక్ట్ చేయాలి. డిఎస్సిలో
స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఏవైతే తక్కువగా ఉన్నాయో ఆ స్కూల్ అసిస్టెంట్ పోస్టుల మీద ఫోకస్ చేసి మంచి ఒక నెంబర్ ఉండే విధంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇస్తే అది అందరికీ న్యాయం చేసే విధంగా ఉంటుంది. కాబట్టి సో టెట్ వేయాలి, టెట్ వేస్తే ఇలా కండక్ట్ చేయాలి, టెట్ వేయకుంటే ఓన్లీ డిఎస్సికే వెళ్ళాలి. మేము ఆల్రెడీ టెట్ సెప్టెంబర్లోనే కంప్లీట్ చేసాము, 3 మంత్స్ కూడా అవ్వట్లేదు. మళ్ళీ ఇప్పుడు టెట్ కండక్ట్ చేయాలంటే ఆఫ్టర్ ఏప్రిలే ఇంకొత్త 6 మంత్ టెట్కి టెట్కి మధ్య గ్యాప్ 6 మంత్స్ ఉండాలి అనే ఒక నిబంధన ఉంది. కాబట్టి మోర్ దెన్ మరి కొన్ని కొన్నిసార్లు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వరకు టెట్ పెట్టలేదు కదా, ఇప్పుడేమో టెట్ నిబంధన సమయం గుర్తొస్తుందా? ఇప్పుడు గతంలో ఏంటంటే 2 సంవత్సరానికి 2 సార్లు టెట్ పెట్టాలి, కానీ ఆ నిబంధన పాటించినప్పుడు 6 నెలల్లో 2 సార్లు టెట్ పెడితే ఏంటి అని చెప్పేసి మళ్ళీ ఇంకొక లాజికల్ దాని ప్రకారం మాట్లాడతారు. కానీ ఇక్కడ ఏంటంటే మినిమం డ్యూరేషన్ అనేది ఉంటుంది, కానీ మ్యాక్సిమం డ్యూరేషన్ అనేది ప్రభుత్వం కన్సిడర్ చేయదు. ఎప్పుడైనా సరే వాళ్ళు టెట్కి టెట్కి మధ్యలో 6 నెలల సమయం ఉండాలని దాన్ని పాటిస్తారు తప్ప 2 సంవత్సరానికి 2 టెట్ పెట్టలేదు కదా అని చెప్పేసి అది పట్టించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది స్టేట్ టెట్టే కాదు, సెంట్రల్లో జరిగేటువంటి సీ టెట్ విషయంలో కూడా ఫాలో అవ్వలేదు. కొన్నిసార్లు కొన్ని అనివార్య కారణాల వల్ల టెట్ సెంట్రల్లో కూడా సీ టెట్ కూడా కొన్నిసార్లు పెట్టకుండా ఆపేశారు. సో ఇప్పుడు ఆ పాయింట్ కన్సిడర్ చేస్తారా లేదా అనేది చూడాలి. ఇక విషయానికి వస్తే టెట్ కండక్ట్ చేయాలి అంటే మ్యాక్సిమం మధ్యలో 3 మంత్స్ గ్యాప్ అంటున్నారు. కాబట్టి అట్లా చూసుకున్నా మార్చి 15కి 6 మంత్ గ్యాప్ అంటున్నారు. కాబట్టి ఎలా చూసుకున్నా మార్చి 15కి మళ్ళీ ఆ టైం డ్యూరేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో కండక్ట్ చేయాలనుకుంటే మార్చిలో టెట్ కండక్ట్ చేసేసి డిఎస్సి జూన్లో కండక్ట్ చేస్తే డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి 6 మంత్ టైం దొరుకుతుంది. టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ముందు ఒక 2 మంత్స్, ఆ తర్వాత ఒక 2 మంత్స్, ఓవరాల్గా వాళ్ళకి కూడా సఫిషియెంట్ టైం దొరుకుతుంది. కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టుకొని చేస్తే ఇలా చేయాలి, లేదు మేము 6 నెలల్లో పూర్తి చేస్తాము అని చెప్పేసి ప్రభుత్వం అనింది. కాబట్టి ఒకవేళ ఆ మాటకే కట్టుబడి ఉంటే మాత్రం ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెంచే నోటిఫికేషన్ వేయాలి తప్ప ఇదే 6300 ఎస్జీటీలు 2100 ఎస్సీలు మిగతా పోస్టులు కాదు. దీంట్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పోస్టులు, స్పెషల్ టీచర్ పోస్టులు, పీఈటీ పోస్టులు, ఇంకా ఇతరత్ర అన్ని పోస్టులు కలుపుకొని ఒకే నోటిఫికేషన్ వేస్తేనే అందరికీ ఒకేసారి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు రికగ్నైజ్ చేసినటువంటి 6300 ఎస్జీటీలు, 2170 ఎస్సీలు ఉన్నారు, కానీ ఆ 2170 ఎస్సీలు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు సరిపోవు. వాటి వల్ల చాలా జిల్లాల్లో 0-0లుగా ఉన్నాయి, స్టిల్ అలాగే 0-0లుగా ఉంటాయి. కాబట్టి వాటికి ఇంకా 2-3 వేల పోస్టులు కలిపి 5-6 వేల ఎస్సీ పోస్టులు అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు అన్నీ కలుపుకొని 15,000 పైన పోస్టులు వేస్తేనే మెగా డిఎస్సీ అనే పేరుకు ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే పదే పదే మెగా డిఎస్సీ అనే పదాన్ని వాళ్ళు వాడారు, నిరుద్యోగుల్లో ఆశను కల్పించారు, చాలామంది ఈ మెగా డిఎస్సీని నమ్ముకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, వాళ్ళ ఉద్యోగాలు వదులుకొని ఫ్యామిలీకి దూరంగా ఉంటూ కష్టపడి చదువుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళు నిరాశపరచకూడదు. ఏదైతే ఆశలతో ప్రభుత్వాన్ని మార్చుకున్నారో మళ్ళీ ఆ ఆశలు నెరవేరకపోతే మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం అందరినీ దృష్టిలో పెట్టుకొని అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రణాళిక షెడ్యూల్ అనేది చాలా తొందరలో ఇస్తేనే దానికి కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేదు ఇంకా ఇలాగే డిలే చేస్తామంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు, కనిపించిన ప్రతి వీడియో చూస్తున్నారు, కనిపించిన ప్రతి వీడియో కింద కామెంట్ చేస్తున్నారు, మాకు మెగా డిఎస్సీ కావాలి, మాకు టెట్ కావాలి అది అని. అంటే వాళ్ళు ఎంత ఆవేదన చెందితే అంత ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు అలా ఉంటారు. సో అది కూడా ఆలోచించుకోవాలి. నెక్స్ట్ 2వ విషయం, జీవో నెంబర్ 46 సంబంధించి, కానిస్టేబుల్ ఫలితాలకు సంబంధించి అండ్ కానిస్టేబుల్ ఫైనల్ ఫలితాల తర్వాత హైకోర్టు తీర్పు వల్ల మళ్ళీ అందులో ఏదైతే కొన్ని క్వశ్చన్స్ మిస్టేక్స్ ఉన్నాయో వాటిని కలిపి మార్క్స్ యాడ్ చేయాలి అని చెప్పేసి వచ్చిందో, దానికి సంబంధించి నల్గొండ జిల్లాకు సంబంధించిన నిరుద్యోగ అభ్యర్థులు వెళ్ళి వాళ్ళ శాసనసభ సభ్యులకు నియతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ సీఎం దగ్గరికి వెళ్ళి, సార్ మా జిల్లాలో మా నియోజకవర్గంలో ఇలా ప్రాబ్లం ఉంది, కానిస్టేబుల్ ఫలితాల్లో కొన్ని తప్పులు జరిగాయి, దానివల్ల చాలామంది నష్టపోతున్నారు, ఈ జీవో నెంబర్ 46ను కూడా ఒకసారి చూడండి, దానివల్ల ఎంతవరకు న్యాయం జరుగుతుంది, ఎంతవరకు అన్యాయం జరుగుతుంది సమీక్షించి అందరికీ న్యాయం జరిగే విధంగా అండ్ కానిస్టేబుల్ ఫలితాలు తొందరగా విడుదలయ్యే విధంగా చూడండి అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఈ విధంగా ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు వాళ్ళ నియోజకవర్గంలో ప్రజలు తీసుకొచ్చిన చెప్పిన సమస్యని సీఎం వరకు తీసుకెళ్తే బాగుంటుంది. చాలామంది ఏం చేస్తారంటే పిఏకి ఇచ్చేసి వెళ్ళండి అని చెప్పేసి అంటారు, ఆ పిఏలు వాటికి విలువ ఇవ్వకుండా ఎక్కడో పెట్టేస్తారు, అవి మనం ఆ అప్లికేషన్ ఇచ్చిన వాల్యూ లేకుండా పోతుంది. కాబట్టి ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు
వాళ్ళ నమ్మకం ఒక సమస్య తీరుతుందని వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని పై స్థాయికి తీసుకెళ్ళి సమస్యను పరిష్కారం చేసే దిశగా ప్రయత్నిస్తే సో అందరికీ బాగుంటుంది. ఇక డిఎస్సి మనకు డిఎస్సి విషయంలో తొందరగా నిర్ణయం వెలువడాలి, కానిస్టేబుల్ ఫలితాలు వెలువడాలి, గురుకుల ఫలితాలు వెలువడాలి. ఏవైతే పరీక్షలు పూర్తయినాయో వాటిపై ఫలితాలు వెంటనే గ్రూప్ 4 గురుకుల కానిస్టేబుల్ ఈ ఫలితాలు విడుదల చేయాలి. అదేవిధంగా వెయిట్ కోసం అయితే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు, వాటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్స్ కానీ ఎగ్జామినేషన్ షెడ్యూల్ కానీ ఇమీడియట్గా రిలీజ్ చేస్తేనే ప్రిపరేషన్కి మనశ్శాంతిగా ప్రిపేర్ అవ్వడానికి ఉంటుంది. కానీ ఆ డిఎస్ ఎప్పుడు ఉంటుందో, ఎన్ని వేల పోస్టులతో ఉంటుంది, ఇప్పుడు మాకు తెలిసిన ఒక సార్ ఉన్నాడు, ఆ సారు బయాలజీ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ప్రస్తుతం వాళ్ళ జిల్లాలో 0 ఉన్నాయి. మరి ఎన్ని కొత్తగా కలిపి పోస్టులు కలిపి వేస్తే మన జిల్లాలో పోస్టులు పెరుగుతాయా, పెరిగితే మరి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలా, నేను ఒక చిన్న జాబ్ చేస్తున్నా ఆ జాబ్ను వదిలేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలా వద్దా అనేది డైలమాలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఎన్ని పోస్టులతో నోటిఫికేషన్ వేస్తుంది అనేది ముందు ఒక మాట చెప్తే వాళ్ళు వాళ్ళ జాబ్లు వదిలిపెట్టైనా సరే చదవడానికి ధైర్యంగా ముందుకు వస్తారు. అట్లా కాకుండా ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి నమ్మకం లేదు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామా వద్దా అనేది. చాలా జిల్లాలు 0 ఉన్న పోస్టులు ఉన్న వాళ్ళు మొన్న అప్లై కూడా చేయలేదు. సో మళ్ళీ ఒక క్లారిటీ ఇవ్వాలి, ఇన్ని పోస్టులతో నోటిఫికేషన్ వేస్తున్నాం, ఇది మీ జిల్లాలో ఇన్ని పోస్టులు ఉన్నాయి, మీరు అప్లై చేసుకోండి, మళ్ళీ అప్లికేషన్కి టైం ఇస్తున్నామని ఒక క్లారిటీగా చెప్తే వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకుంటారు, ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. ఏదైనా తొందరగా చేస్తేనే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవడానికి ఈజీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకా డిలే చేస్తే మాత్రం ఇది ఎవరికి న్యాయం చేసినట్టు ఉండదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి దీనిపైన నిర్ణయం తొందరగా తీసుకోవాలని మన నిరుద్యోగుల తరఫున ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో డిఎస్సీలు అయితే పోస్టులు ఉన్నవాళ్ళు మీ ప్రిపరేషన్ అయితే సీరియస్గా కంటిన్యూ చేయండి. ఎవరికైతే పోస్టులు తక్కువ ఉన్నాయి లేదంటే పోస్టులు 0 ఉన్నాయి అనుకున్న వాళ్ళు మీ సబ్జెక్ట్ని ప్రిపేర్ అవుతూనే ఉండాలి. ఎందుకంటే అది నాట్ ఓన్లీ ఫర్ డిఎస్సీ, నాట్ ఓన్లీ ఫర్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్, మీ ఫ్యూచర్ కోసం మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకోవడం కోసం మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి కాంపిటేటివ్ ఫీల్డ్లో నుంచి, ప్రిపరేషన్ ఫీల్డ్లో నుంచి బయటకు వెళ్ళకండి, చదువుతూనే ఉండండి. ఎస్పెషల్లీ మీ సబ్జెక్టుని చదువుకోండి, అది మీకు ఫ్యూచర్లో మీ ప్రైవేట్ స్కూల్లో చెప్పినా గవర్నమెంట్ స్కూల్లో చెప్పినా మీరు ఎక్కడ చెప్పకపోయినా మీ సబ్జెక్ట్ అనేది మిమ్మల్ని బ్రతికిస్తుంది. కాబట్టి మీ సబ్జెక్ట్ని ప్రిపేర్ అవుతూనే ఉండండి. ఆల్ ది బెస్ట్.